ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్క ఆయత్త కాలపు నాలుగవ మంగళవారము నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని మొదటి పట్టణము ఎహెచ్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము అతడు నన్ను దేవాలము గుమ్మము నొద్దకు కొనివచ్చెను ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను దేవాలమును అటువైపునకే మళ్ళీయుండెను ఆ జలము దేవాలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగముకుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు అభిముఖముగా ఉన్న ద్వారము వెలుపలి ప్రక్కకు పోయెను అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు ఐదు వందల అరవై గజముల వరకు కొలిచెను అచటనున్న కాలువను దాటమనెను అచట నీళ్లు నా చీల మండలము వరకు మాత్రమే వచ్చెను అతడు మరల ఐదు వందల అరవై గజముల దూరము కొలిచి అచట నాచే కాలువను దాటించెను అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను మరల ఐదు వందల అరవై గజములు దూరము కొలిచి అక్కడ నన్ను కాలువను దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను అతడు మరల ఐదు వందల అరవై గజములు దూరము కొలిచెను కానీ అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యెను నేను ఈదిననే గాని అచట వీటిని దాటజాలనైతిని అతడు నాతో నరపుత్రుడా దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను అతడు నన్ను మరలా ఏటి యొడ్డునకు కొనిపోయెను నేను అతటికి చేరుకొని ఇరువైపులా చాలా వృక్షములుండుటను చూచితిని అతడు నాతో ఇట్లనిను ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్ధానులోయను చేరి అతటి నుండి మృత సముద్రమున కలియును వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును ఈ నీళ్లు పారిన తావెందెల్లా వివిధ జంతువులను చేపలను వర్ధిల్లును ఈ ఏరు మృతసముద్రమును మంచినీటిని చేయును ఇది పారిన తావెందెల్లా జీవము నెలకొనును ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును వాని ఆకులు వాడవు అవి నిరంతరము పండ్లు కాయును దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును కనుక అవి ప్రతీ నెల పండ్లు కాయును వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా ఉన్నాడు ఈనాటి శివిశేషము పునీత యోహాను గారు వ్రాసిన శివిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆ పిదప యూదుల పండగ ఒకటి వచను ఆ సందర్భమున రుషలేమునకు వెళ్ళెను ఎరుషలేములు గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు దానిని హిబ్రూ భాషలో బెత్తేదా అందరు దానికి ఐదు మండపములు ఉన్నవి అచ్చట పెక్కుమంది గుడ్డి కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచూ ఉండేటివారు అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును నీరు కదలగని మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండినైనను స్వస్థత పొందును ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి పీడితుడైన ఒకడు అక్కడ ఉండెను యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందుగోరుచున్నావా అని అతనిని అడిగెను అందుకు అతడు అయ్యా నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు నేను వెళ్ళుబోవు సరికి మరియొకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను లెమ్ము నీ పడకును ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడువసాగెను అది విశ్రాంతి దినమగుటచే యూదులు స్వస్థత పొందిన వానితో ఇది విశ్రాంతి దినము నీవు పడకను మోయిట తగదు అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడువము అని చెప్పెను అనెను పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి ఆయన ఎవరు స్వస్థత పొందిన వానికి తెలియదు ఏలైన అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అటనుండి తొలగిపోయెను అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగు నీవు స్వస్థతుడైతివి నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయుకుము అని చెప్పెను వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక